సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. హీస్ సో క్యూట్, హీస్ సో స్వీట్ అంటూ సర్లేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమికురాలిగా అలరించింది రష్మిక మందన. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లోనూ అడుగుపెట్టి తన జోరు చూపిస్తోంది. గత ఏడాది నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా ఎంపికై యువ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. అలాగే తమిళంలో కార్తీ సరసన సుల్తాన్ చిత్రంలో నటించి అక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఈ అమ్మడు సినిమాలే కాకుండా క్రికెట్ను కూడా బాగా ఇష్టపడుతుందట. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అభిమాన జట్టని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. RCB ఈ ఏడాది కప్పు గెలవాలంది. అయితే తనకిష్టమైన క్రికెటర్ మాత్రం విరాట్ కోహ్లీ కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు టీమిండియా మాజీ సారథి చెన్నై సూపర్ కింగ్స్ క్యాప్టెన్ ధోని అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అతని బ్యాటింగ్, వికెట్ కీపింగ్, క్యాప్టెన్సీ లక్షణాలు అన్నీ తనకు బాగా నచ్చుతాయని, అతను అద్భుతమైన ఆటగాడు అని ప్రశంసల జల్లు కురిపించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన తెలుగులో అల్లు అర్జున్తో కలిసి పుష్ప చిత్రంలో నటిస్తోంది. శర్వానంద్ కథానాయకుడిగా చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహర్లలోనూ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్రా సరసన మిషన్ మజ్నూతో పాటు అమితాబ్ బచ్చన్తో కలిసి గుడ్ బై సినిమాలోనూ నటిస్తోంది. ఇక మరోవైపు కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2021ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. పలువురు క్రికెటర్లు, ఇతర సిబ్బంది కరోనా బారిన పడటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు ఒక్క సీజన్లోనూ విజేత కాలేకపోయిన RCB జట్టుకు ఇది భారీ దెబ్బ అని అభిమానులు పేర్కొంటున్నారు. తాజా సీజన్లో RCB విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన కోహ్లీ సేన 5 గెలుపొందింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.